రష్యా చైనాలు ఈ మధ్య కలిసి ప్రయాణిస్తున్నాయి. ఇది నిన్నే ప్రస్తావించుకున్నాం. వాళ్ళిద్దరూ కలిసి ఓ పక్కన నౌకా విన్యాసాలు కాదు, డైరెక్ట్గా జాయింట్ పెట్రోలింగ్కి ఎదిగిపోయారు. ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ లాంటి వ్యవహారంలో ఇద్దరు కలిసి ప్రయాణించడానికే సిద్ధపడుతున్నారు. మొన్ననే రష్యా మాస్కో మార్క్ అంటూ తాలిబన్లతో చర్చలు పెట్టింది. ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి దోహా వెళ్ళి మరి ఏకంగా బరాదర్తోనే చర్చలు జరిపారు. తాలిబన్ల నాయకుడైనటువంటి బరాదర్తోనే చర్చలు జరిపాడు. ఏంటి వీళ్ళందరికి కావాల్సినటువంటిది? ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొనారిల్లుతోంది, చివరికి ఆకలితో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి మానవతా పేరుతో ఇచ్చినటువంటి సాయమైనటువంటి గోధుమల్ని కూడా పనిచేస్తే ఆ గోధుమలు ఇస్తామన్నటువంటి వర్క్ ఫర్ ఇది ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. బట్ అక్కడ నిధు ఏది పెద్ద ఎత్తున గనులు ఉన్నాయి, ఆ గనుల్ని తవ్వుకోవాలన్నది చైనా లెక్క. ఇంతవరకు తాలిబన్లు అనుమతి ఇవ్వట్లేదు. తాలిబన్లలో ఉన్నటువంటి హక్కానీలేమో మీరు తవ్వుకుని డబ్బులు మాకు ఇచ్చేయమంటున్నారు. అదే సమయంలో హక్కానీలని అంగీకరించినటువంటి బరాదర్ వీళ్ళేమో అక్కడ తవ్వడానికే వీళ్ళేది అంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళకి అసలు ఉనికే కోల్పోయేటువంటి పరిస్థితి, అడవులు వదిలితే నక్సలైట్ల పరిస్థితి ఏంటో, అక్కడ ఉన్నటువంటి పర్వత ప్రాంతాలని తవ్వుకుపోతే గనక వీళ్ళ పరిస్థితి అదే అవుతుంది. దాంతో ప్రస్తుతం వాళ్ళు అడ్డుపడుతున్నారన్నటువంటి నేపథ్యంలో దోహాలో ఇరువురి మధ్యన చర్చలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం మార్పులు వస్తాయో చూడాలి.